చాలాసార్లు తెలిసి ఉండి కూడా దేవుని పిలుపును ఎరిగి ఉండి కూడా మనం దేవుని నుంచి దూరం అయిపోతూ ఉంటాం. మన తలంపులు ఎప్పుడు లోకానుసారంగా వెళ్ళాలని, లోకంలో బ్రతకాలని ఎప్పుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. మనం ఆలోచిస్తూ ఉంటాం, బాధ్యతగా ఆలోచించే ప్రతి ఒక్కరూ ఏమాలోచిస్తారంటే, నేను ఎప్పటికీ సెటిల్ అవుతాను, ఎప్పటికీ నేను ఒక ఇల్లు కొనుక్కుంటాను, ఎప్పటికీ నేను ఒక కారు కొనుక్కుంటాను. ఇలా ప్రతి విషయంలోనూ మన ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. యునో, వరల్డ్స్ మోస్ట్ ఫాస్టెస్ట్ థింగ్ ఏది అంటే ఆర్ హ్యూమన్ థాట్స్. ఈ క్షణంలో ఇక్కడ ఉంటాయి, వితిన్ మిల్లీ సెకండ్స్లో మనం యుఎస్ వెళ్ళిపోవచ్చు, వితిన్ మిల్లీ సెకండ్స్లో రష్యా, యూరప్, ఆస్ట్రేలియా, మెడగాస్కర్ ఎటైనా ప్రయాణించవచ్చు. ఈ యొక్క యూనివర్స్లో ఫాస్టెస్ట్ది ఏంటంటే ద లైట్. లైట్ ఈస్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ థింగ్, కానీ అంతకంటే ఫాస్ట్ది మన ఆలోచనలు. సూర్యుడి నుంచి భూమికి లైట్ రావాలంటే, లైట్ ట్రావెల్ చేయాలంటే 8 మినిట్స్ పడుతుంది. కానీ మనం సన్ అని ఆలోచించడానికి 1 సెకండ్ కూడా పట్టదు కదా. అదే వెపన్ని యూజ్ చేసుకొని సాతాను మనల్ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాడు. సాతాన్ ఎప్పుడు ఇతరుల ద్వారానో లేదా తన సొంత చేతులతోనో తను మనల్ని నాశనం చేయడు, కేవలం మన వేలుతోనే మన కంటిని పొడుచుకోవాలని చూస్తాడు. అందుకే ఎక్కడో కాకుండా మన హృదయంలోనే దూరి మన ఆలోచనలతోనే మనకి యుద్ధాన్ని క్రియేట్ చేస్తాడు. యునో, అకార్డింగ్ టు రోమన్స్ చాప్టర్ 12:2, డు నాట్ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్ టు బీ రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్, దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టెస్ట్ అండ్ అప్రూవ్ వాట్స్ గాడ్స్ విల్ ఇస్ హిస్ గుడ్ ప్లీజింగ్ అండ్ పర్ఫెక్ట్ విల్. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. చూసారా, మనస్సు మారి. ఎందుకంటే యేసుప్రభువారు మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేసే ముందు హీ స్టార్ట్స్ విత్ అవర్ థాట్స్. మన మనస్సును మార్చాలని ఆయన అనుకుంటున్నాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు వీ ఆల్వేస్ ప్రే దాట్ ప్లీజ్ చేంజ్ మై సర్కమ్స్టెన్సెస్, మై ఫ్యామిలీ ఈజ్ నాట్ సపోర్టింగ్ మీ, నా తల్లిదండ్రులు నన్ను సపోర్ట్ చేయట్లేదు, నా స్నేహితులు నన్ను సపోర్ట్ చేయట్లేదు, ఐ హ్యావ్ అ స్పెషల్ టాలెంట్ బట్ నోబడీ ఈజ్ దేర్ టు సపోర్ట్ మీ. ఎప్పుడు మన పరిస్థితుల గురించే మారాలని ప్రార్థన చేస్తుంటాం, కానీ ఐ డోంట్ థింక్ నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రేయింగ్ అబౌట్ లార్డ్ ప్లీజ్ చేంజ్ మై మైండ్, నా ఆలోచన విధానాన్ని మార్చండి, నేను ఎలా ఆలోచిస్తున్నానో మార్చండి. యూనో, గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ చేంజింగ్ అవర్ మైండ్ బిఫోర్ హీ చేంజ్ అవర్ సర్కమ్స్టెన్సెస్. మన పరిస్థితులు మార్చే ముందే దేవుడు మన ఆలోచన విధానాన్ని మార్చాలనుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక త్రాగుబోతుకి 1 కోటి రూపాయలు ఇచ్చామనుకోండి, వాట్ విల్ హీ డూ విత్ దాట్? విచ్చలు విడిగా తాగుతాడు, ఇంటికి రాకుండా హోటల్స్లో కూర్చొని మరీ తాగుతాడు. ఇంకా తనకి మంచి స్నేహితులు ఉంటే కనుక ఆ డబ్బును జోదంలో పెడతాడు. ఇలా మేబీ దాట్ 1 crore ఈజ్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ మ్యాక్సిమమ్ 1 month, ఆర్ ఇంకా గట్టిగా ఇంకా మంచి బ్యాచ్ దొరికితే 1 week దాన్ని అవజేయచ్చు. మళ్ళీ యాస్టీస్గా అదే ప్లాట్ఫామ్ పొజిషన్కి వచ్చేస్తాడు. కానీ అదే 1 crore కనుక ఒక మంచిగా చదువుకున్న, ఒక ఫ్యూచర్ ప్లానింగ్ ఉన్న ఒక బిజినెస్ మ్యాన్కి ఇస్తే ఆ 1 crore 10 crore చేయొచ్చు, 50 crore చేయొచ్చు. వారి యొక్క ఆలోచన విధానం సరిగ్గా ఉంటే వారి దగ్గర కేవలం కొంచెం మొత్తం ఉన్నా కానీ దాన్ని కష్టపడి శ్రమించి దాన్ని 100 రెట్లు చేయగలరు. దాట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నిజంగా సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆశీర్వాదాన్ని పొందడానికి మనం సిద్ధంగా ఉన్నామా? దాట్స్ వాట్ ఐ వాస్ ట్రయింగ్ టు టెల్ యూ. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ చేంజింగ్ అవర్ మైండ్ బిఫోర్ హీ చేంజెస్ అవర్ సర్కమ్స్టాన్సెస్. యునో, ఇట్ ఆల్ స్టార్ట్స్ హియర్. ప్రతీది ఇక్కడే మొదలవుతుంది. మీరు చూస్తున్న ఇప్పుడు గొప్ప గొప్ప స్కై స్క్రేపర్స్, ఇంక్లూడింగ్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ బుర్జ్ ఖలీఫా, ఒక ఆర్కిటెక్ట్ మైండ్లో స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయిన ఆ ప్లాన్ ఈరోజు వరల్డ్లో ద టాలెస్ట్ బిల్డింగ్ అయింది. కాబట్టి
ఒక మంచి కార్యమైనా ఒక చెడు కార్యమైనా ముందు ఒకరి తలంపులోనే మొదలవుతుంది. అది కనుక మనం మార్చుకోగలిగితే మన డెస్టినేషన్ కూడా దానికి అనుగుణంగానే మంచి రూట్లోకి మారిపోతుంది. దాట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ట్రయింగ్ టు టెల్. యునో, ఆ మైండ్ ఈజ్ నథింగ్ బట్ అ బ్యాటిల్ గ్రౌండ్ అంట. ఇట్స్ నథింగ్ బట్ ఎ వార్ జోన్. నీ హృదయానికి నీ ఆలోచనలకి మధ్యలో జరిగే ఒక బ్యాటిల్ గ్రౌండ్. మనసు ఒకటి చెప్తుంది, ఆలోచనలు ఒకటి చెప్తాయి. నీకు తెలుసు ఇది తప్పని, నీకు తెలుసు ఇది పాపమని. ఒక పక్కన నీ మనసు గర్దిస్తూ ఉంటుంది ఇది చేయకూడదని, కానీ నీ తలంపులు మాత్రం నీ మాట విను. యునో, ఆర్ మైండ్ ఆల్వేస్ ఫైట్స్ విత్ ఫ్యూ థింగ్స్ లైక్ టెంప్టేషన్, ప్రైడ్, హేట్రిడ్, లస్ట్, జెలసీ, ఫియర్. ఇలా చాలా విషయాలతో ఎప్పుడు మన మనస్సు మన తలంపులతో ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా సాతాను మనకి టెంప్టేషన్ని ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాడు. ఒకప్పుడు ఒక మనిషిని టెంప్ట్ చేయాలంటే ఆ మనిషి ప్రత్యక్షంగా బయటికి వెళ్ళి లోకంలో కలవాలి, కానీ ఈరోజు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ ఆర్ హ్యాండ్స్. ముఖ్యంగా ఈ లాక్డౌన్ పీరియడ్లో ద రీసెంట్ సర్వీస్ ఆర్ సేయింగ్ అ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ దేర్ టైమ్ ఇన్ దేర్ ఫోన్స్. ఐ నో మోస్ట్ ఆఫ్ యూ ఆర్ టిక్టాక్ లవర్స్ ఆర్ యూట్యూబ్ లవర్స్. యూనో, దేవుడు మనకి టెక్నాలజీని ఇచ్చింది ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కోసం, బట్ మనలో ఓన్లీ 20% దాని కొరకు వాడుతున్నారు. యూనో, అకార్డింగ్ టు వన్ సర్వే 70% ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ స్టిల్ బీయింగ్ హాంటెడ్ బై దేర్ పాస్ట్. వారి గత తలంపుల ద్వారా ఇప్పటికీ బాధపడేవారు చాలామంది ఉన్నారు. యూనో, ఎట్ వన్ పాయింట్ ద వరల్డ్ యూస్ టు బీ వెరీ బిగ్, బట్ టుడే బికాస్ ఆఫ్ ద మీడియా వరల్డ్ ద వరల్డ్ హ్యాస్ బికమ్ వెరీ స్మాల్. బట్ ఈవెన్ దో వీ వాంట్ టు గెట్ ఇట్ ఆఫ్ అవర్ పాస్ట్, సమ్ టైమ్స్ వీ ఆర్ కంప్లీట్లీ అనేబుల్ టు డూ దాట్ బికాస్ సమ్ ఆర్ అదర్ వే ఆర్ పాస్ట్ కీప్ ఆన్ హాంటింగ్ అస్. ఇన్ రోమన్స్ చాప్టర్ 7:22, ఐ లవ్ టు డూ గాడ్స్ విల్ సో ఫార్ యాజ్ మై నేచర్ ఇస్ కన్సర్న్డ్, బట్ దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ డీప్ విత్ ఇన్ మీ ఇన్ మై లోవర్ నేచర్ దాట్ ఈస్ అట్ వార్ విత్ మై మైండ్ అండ్ విన్స్ ద ఫైట్ అండ్ మేక్స్ మీ అ స్లేవ్ టు ద సిన్ దాట్ ఈస్ స్టిల్ విత్ ఇన్ మీ. ఇన్ మై మైండ్ ఐ వాంట్ టు బీ గాడ్స్ విల్లింగ్ సర్వెంట్, బట్ ఇన్ స్టెడ్ ఐ ఫైండ్ మై సెల్ఫ్ స్టిల్ ఎన్ స్లేవ్ టు ద సిన్. చాలాసార్లు మనం మన హృదయంలో మన లోపల జరిగే ఈ యొక్క యుద్ధంలో మనం చాలాసార్లు ఓడిపోతూ ఉంటాము. మనసుకి తలంపులకి జరిగే యుద్ధంలో, పరిశుద్ధాత్మకి తలంపులకి జరిగే యుద్ధంలో చాలాసార్లు తలంపులే గెలుస్తూ ఉంటాయి. మనం ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా, ఎంతగా దాన్ని అదుపు చేద్దామన్నా చాలాసార్లు మన తలంపులే మరి విజయాన్ని పొందుతాయి. దానివల్ల మన ఆత్మ ఎంతగానో నష్టపోతుంది. యూనో, దెర్ ఈజ్ వన్ స్టెప్ సొల్యూషన్ ఫర్ ఆల్ దిస్, దాట్ ఈస్ ఫీడ్ యువర్ మైండ్. యూనో, వెన్ దెర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇట్ సెల్ఫ్, దెర్ ఈస్ జస్ట్ డార్క్నెస్, దెర్ ఈస్ జస్ట్ కోల్డ్ అండ్ వెన్ గాడ్ హ్యాస్ పుట్ ద లైట్ ఆల్ ద డార్క్నెస్ హ్యాస్ ఫేడెడ్ అవే. ఏదైనా ఖాళీగా ఉంటే సాతాను దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తాడు. కాబట్టి మన యొక్క హృదయాన్ని, మన యొక్క ఆలోచనలు గనక మనం ఎప్పుడు వాక్యంతో కనుక నింపుకోగలిగితే డెఫినెట్లీ ఐ థింక్ వీ కెన్ విన్ ఓవర్ అవర్ థాట్స్. యునో, ఫీడ్ అవర్ బ్రెయిన్ విత్ ద ట్రూత్, బికాస్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ సెడ్ దట్ ద ట్రూత్ కెన్ సెట్ యూ ఫ్రీ. సో ఆల్వేస్ ఫీడ్ యువర్ మైండ్ విత్ ద ట్రూత్ ఆఫ్ బైబుల్. ఇన్ బైబుల్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 7,000 ప్రామిసెస్. యునో, ఇన్ ఆర్ బైబుల్ వీ హ్యావ్ అరౌండ్ 7,000 ప్రామిసెస్. 7,000 వాగ్దానాలు దేవుడు మన కొరకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో సిద్ధం చేశాడు. యునో, సామ్స్ చాప్టర్ 119:97, కీర్తనలో 119:97 వచనం చూసినట్లయితే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమై ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నిజంగా ఒక్కసారి మన హృదయం మీద చేయేసుకొని చెప్పగలరా, ప్రభువా నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమై ఉన్నది, దినమెల్లా నేను ధ్యానించుచున్నాను. ఎవరు చెప్పలేరు. నో బడీ కెన్ సే దిస్, బికాస్ దినమెల్లా ధ్యానించే గ్యాప్ ఎక్కడుందండి? దినమెల్లా ధ్యానించే ఫ్రీ టైం ఎక్కడుంది మనకి? కదా, ఈ యొక్క ఫాస్ట్ వరల్డ్లో
మనం గబగబా లేచి గబగబా రెడీ అయ్యి ఆఫీసులకు వెళ్ళి ట్రాఫిక్లో ఫోన్ కాల్స్ మాట్లాడతా బాస్తో క్లయింట్స్తో ఆఫీస్లో టెన్షన్స్ ఇంట్లో టెన్షన్స్ లోన్స్ కార్ లోన్స్ హౌస్ లోన్స్ అని ఎన్ని హెడ్డేక్లు ఉన్నాయి వీటన్నిటితో మన బ్రెయిన్ని నింపేసుకుంటున్నాం కానీ యాక్చువల్గా నింపవలసింది ఏంతో ఆయన యొక్క సత్య వాక్యముతో కదా సో ఇన్ని టెన్షన్స్లో ఎక్కడ చదవటం కుదురుతుందండి అని అనుకుంటున్నారా వన్ థింగ్ ఐ వాంట్ టు రికమెండ్ యూ చక్కగా మీరు పడుకునే ముందు రాత్ర బిఫోర్ యూ గో టు స్లీప్ కీప్ యువర్ బైబిల్ ఓపెన్ రైట్ నెక్స్ట్ టు యువర్ బెడ్ మీరు పడుకునే ఒక మంచం పక్కన ఏదైనా స్టూల్ కానీ చైర్ కానీ తీసుకొని ఒక వాక్యాన్ని ఏదో ఒక వాక్యాన్ని తీసి తెరిచిపెట్టుకొని అక్కడ పెట్టుకొని పడుకోండి ఇలా మూసిపెట్టద్దు ఇలా ఓపెన్ చేసే పెట్టండి అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మీరు ఉదయాన్నే లేచిన వెంటనే ఆ బైబిల్ని తీసుకొని ఒక వాక్యాన్ని ఒక అధ్యాయాన్ని చదువుకొని అప్పుడు క్లోజ్ చేసి మీ యొక్క రోజుని ప్రారంభించవచ్చు చాలాసార్లు బైబిల్స్ మన ఎదురుగానే ఉంటాయి మన షెల్ఫ్లోనే ఉంటాయి లేదా మన డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి లేదా మన టీవీ ర్యాక్ మీద ఉంటాయి లేదా మన కబోర్డ్స్లో ఉంటాయి మనకు తెలుసు అవి అక్కడ ఉన్నాయని కానీ ఇప్పుడు దాన్ని తీసుకొని కూర్చొని ఓపెన్ చేసి చదివి ఆ మెంటాలిటీని కూడా మనం దాటిపోయాం కాబట్టి వాట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ ఇస్ ఇట్స్ ఒకసారి ట్రై చేయండి ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ యూ జస్ట్ ఓపెన్ యువర్ బైబిల్స్ అండ్ కీప్ ఇట్ రైట్ నెక్స్ట్ యువర్ బెడ్ బిఫోర్ యూ స్లీప్ సో దాట్ యాజ్ సూన్ యాజ్ యూ వేకప్ యూ కెన్ జస్ట్ టేక్ ద బైబిల్ అండ్ రీడ్ వాట్ హ్యాస్ గాడ్ గివెన్ యూ నేనేదో లక్కీ డ్రాలాగా ఇట్లా ఓపెన్ చేసి చదవమనట్లేదు మీకు నచ్చిన వాక్యం లేదా దేవుడు మీకు ఆ రోజు ఏ వాక్యం ఇవ్వబోతున్నారో నాకు తెలియదు కానీ మన దినమెల్లా చదవకపోయినా మన రోజును దేవుని వాక్యంతో కనుక ప్రారంభించుకోగలిగితే మనకి ఆ రోజులో ఏ సమస్య వచ్చినా కానీ మనం ఉదయం చదువుకున్న ఆ యొక్క వాక్యం మనకి ఆ సందర్భంలో రీకాల్ అవుతుంది ఆ ప్రకారంగా మనం తప్పనిసరిగా మన ఆలోచనలు మనం గెలవచ్చు ఐ రియలీ విష్ ఫ్రమ్ టుడే ఆన్ వర్డ్స్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ యువర్ డే విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ పలుమార్లు తొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే పలుమార్లు వై దొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే అయినా నీ ప్రేమ జీవితం అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా అయినా శేష జీవితం ఇదిగో దేవా మస్తకం నీ కంకితం ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీ కంకితం శరణం నీ చరణం శరణం దివ్య చరణం దేవా నా
నీ పాదముల చింత చేరి నీ చిత్తంబు నేనెరుగా నేర్పు నీ హృదయ భారంబును సగి ప్రార్థించి పని చేయనిమ్ము నీ పాదముల చింత చేరి నీ చిత్తంబు నేనెరుగా చేయనిమ్ము ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ఇదిగో దేవా నా జీవితం పాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం నా పాదమస్తకం నీకంకితం పాడదమా శరణం నీ చరణం శరణం దివ్య చరణం కమాన్ మస్తకం